अनकापल्ली जिला पायकरोपेट मंडलम पीएलपुरम ग्रामंलो जिला कलेक्टर आदेशाल मेरकु स्पेशल आफीसर डीपीएम लच्चन्ना मंडल स्थाई अधिकारुलु मरियु इंजनीरिंग असिस्टेंट्लकु प्रायोरिटी बिल्डिंग पै रिव्यू मीटिंग एर्पाटु चेशारु। अलागे ग्रामंलो जरुगुतुन्न अभिवृद्धि गुरिंचि ग्राम सर्पंच अधिकारुलतो चर्चिंचारु। इंदुलो भागंगा स्पेशल आफीसर लच्चन्ना ग्रामंलो उन्न जगनन्न कालनीनि संदर्शिंचारु। అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హర్గర్ తిరంగ్ హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ చంద్రశేఖర్, హౌసింగ్ డీఈబీ శ్రీనివాసరావు, ఏఈ శ్యామలరాజ్, విద్యాశాఖ అధికారి గాంధీ, గ్రామ సర్పంచ్ పడాల సోమన్న, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు। ఎవరైనా రోడ్డు మీద మెట్లు సన్న సైడ్ కానీ అగితే మెట్లు లాగేస్తారని చెప్పండి। ఎవడో కూడా అల్లి ఒక ఇంచు కూడా బయటకు కట్టకపోతారు। ఇప్పుడు ఇందులో బాబు మూర్తి గారు సార్, సార్ కొద్దిగా ఉద్దేశం ఏంటంటే హర్దర్ తరంగా సంబంధించి బాబు కొరలు అంత తగ్గింది కాలేజీ స్టూడెంట్ ఏ మార్పు లేదు భారతదేశంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేయడం అనేది జరుగుతుంది। బాబు దగ్గర రోజుకి దిగి అంత దూరమే అందరూ పడాలనండి పది రూపాయలకు వస్తుందంట, పది రూపాయలు కడితే పెద్ద జెండా వచ్చినాడట భాషా గారు ఉంది దీని గురించి పది రూపాయలు జెండా వస్తున్నారు తీసుకోండి। మండలానికి స్పెషల్ ఆఫీసర్ లచ్చన్న అండి, డిపిఎం అండి, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అండి। సో ముఖ్యంగా మరి ఈరోజు మన ప్రధానంగా ఏవైతే ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇంజనీరింగ్ పిఆర్, ఇంజనీరింగ్ హౌసింగ్, తర్వాత ఆర్డబ్ల్యూసి, తర్వాత ఏవైతే హెల్త్కి సంబంధించి మనం మాట్లాడడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రెస్ అనేది యాజ్ పర్ టార్గెట్స్ ఏవైతే ఇస్తున్నారో ఆ టార్గెట్ ప్రకారంగా చేయాలి అంటే దానికి ఒక యాక్షన్ ప్లాన్ మనం పెట్టుకోవడం జరిగింది। ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా వీక్లీ టార్గెట్ అనేది హౌసింగ్లో ఉంది, తర్వాత నాడు నేడు, తర్వాత ఏవైతే అవుట్ సైడ్స్ ఈ ముఖ్యంగా ఇవన్నీ జరగాలి అన్నట్లయితే దీనికి మరి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరి సచివాలయం లెవెల్లో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ డిఈ గారు, ఏఈ గారు, వర్కింగ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎంపీడీఓ గారు, మిగతా ఇక్కడ సర్పంచ్ గారు, తర్వాత మనవాళ్ళు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది। ఇది పక్కాగా జరగాలి అన్నట్లయితే దీనికి కంటిన్యూస్గా ఫైవ్ లెవెల్లో డిపార్ట్మెంట్ వారిగా మానిటరింగ్ చేయాలి అన్న మానిటరింగ్ చేయాలి అన్నది మనం చెప్పడం జరిగింది। అదేవిధంగా ఏదైతే మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రోగ్రెస్ అవుతుందా లేదా, ఎటువంటి సమస్యలు గ్రామ స్థాయిలో కానీ బెనిఫిషర్ లెవెల్లో ఏవైతే ఉన్నాయి అన్నది కూడా కులంతసంగా మనం చర్చించడం జరిగింది। సో ఏవైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో మరి ఆల్రెడీ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చెప్పడం జరిగింది, అవన్నీ కూడా వితిన్ ఫైవ్ డేస్లో ఏవైతే మన ఏ లెవెల్లో సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానివ్వండి, హార్డ్వేర్ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత లోకల్ ప్రాసెస్ కానివ్వండి, అవన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది। సో చేసిన తర్వాత ఏవైతే మనం నెక్స్ట్ సండేకెల్లా మన టార్గెట్స్ ఏవైతే ఇవ్వాలో
టార్గెట్స్ కూడా సచివాలయం వారిగా మనం తీసుకోవడం జరిగింది. తప్పకుండా వాళ్ళు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. అవి తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అది జరగాలి. ఏదైతే కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ మీటింగ్స్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.